YouTube channel monetization aina valaki February 1st unchali vala reels videos pana ads apply ayi money earnings anedi cheskovachu. Monetization kaani vallu ayithe daniki apply cheskovali. Apply chesine process lo chaala doubts untayi. Idi short videos kane kaadu long video monetization ki apply chesetappudu kuda maniki so many doubts vastayi. Monetization reject kaakunna undalante ela cheyali, tondaraga maniki monetization accept kavalante ela ane dani gurinchi chaala doubts untayi. ఇప్పుడు మరి మీ షార్ట్ వీడియోస్ కి కూడా మీరు మోనటైజేషన్ కి అప్లై చేసుకున్నప్పుడు తొందరగా మోనటైజేషన్ యాక్సెప్ట్ కావాలి. అలాగే రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. సో ఛానల్ మోనటైజేషన్ అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మోనటైజేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నెక్స్ట్ మీరు మీ షార్ట్ వీడియోని ఎలాంటి డౌట్ లేకుండా మీరు మోనటైజేషన్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోకండి. సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి షార్ట్ మోనటైజేషన్ కావాలంటే ఎలాంటి వీడియోస్ ఉంటే తొందరగా యాక్సెప్ట్ చేస్తారు, ఎలాంటి వీడియోస్ ఉంటే రిజెక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఎలాంటి వీడియోస్ ఉంటే మోనటైజేషన్ రిజెక్ట్ చేస్తారు అనే దాని గురించి. మన ఛానల్ రిజెక్ట్ కావడానికి మెయిన్ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మన షార్ట్ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావాలి లేదంటే మా వీడియోస్ తొందరగా వైరల్ కావాలి అనేసి చాలా మంది వేరే ప్లాట్ఫామ్ లో ఉన్న వీడియోస్ అంటే అక్కడ ఆల్రెడీ మంచి పాపులర్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్న వీడియోస్ ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో షార్ట్స్ గా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, మోజ్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ వ్యూస్ వచ్చే వాటిని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇలాంటి అప్లోడ్ చేసిన ఏ షార్ట్ వీడియోస్ కి అయినా సరే మోనటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ అది మీ సోషల్ మీడియాని అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిల్లు అంటే కూడా మీకు మోనటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్ లో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసింది యూట్యూబ్ అల్గారిథం అనేది క్యాచ్ చేస్తుంది. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసిల్లు అని అంటే అలాంటి వాటికి మనకి మోనటైజేషన్ ఇవ్వదు. కాబట్టి అలాంటివి మీరు అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి తొందరగా వైరల్ కావాలని మన షార్ట్ వీడియోలోనే కొన్ని చిన్న చిన్న మూవీ క్లిప్స్ కానివ్వండి లేదంటే ఫన్నీకి సంబంధించిన వీడియో క్లిప్స్ కానివ్వండి వాటిని మనం యూజ్ చేస్తాం. ఇలాంటివి యూజ్ చేస్తే కూడా మనకి మన షార్ట్ వీడియోస్ అనేది మోనటైజేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అలాగే మనం షార్ట్ వీడియోలో ఉపయోగించే మ్యూజిక్ కూడా షార్ట్ ఫిల్మ్ లో ఉన్న మ్యూజిక్స్ లేదంటే నో కాపీరైట్ మ్యూజిక్స్ ని మాత్రమే వాడాలి, వేరే మ్యూజిక్స్ ని వాడకూడదు. అది మీరు బై చేసినా లేదంటే నార్మల్ గా డౌన్లోడ్ చేసుకున్నా సరే దాన్ని ఉపయోగించి మీరు వీడియోని అప్లోడ్ చేస్తున్నారు అంటే అలాంటి షార్ట్ వీడియోస్ కూడా మోనటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే చాలా ఎక్కువ వ్యూస్ రావాలి, దీంతో మిగిలిన ఛానల్ కూడా గ్రో కావాలి అనేసి టీవీలో ఆల్రెడీ వచ్చిన ప్రోగ్రామ్స్ ని రికార్డ్ చేసి కానీ లేదంటే డౌన్లోడ్ చేసి కానీ అప్లోడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఫన్నీ షోస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, మూవీకి సంబంధించినవి కానివ్వండి, ఇలాంటి మన ప్రోగ్రామ్స్ వస్తే కూడా అందులో అక్కడక్కడ చిన్న చిన్నగా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ఛానల్స్ కూడా ఆ షార్ట్ మోనటైజేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మొత్తానికి మనకి క్లారిటీ ఏంటి అని అంటే మీరు వేరే దగ్గర నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసి కానివ్వండి, కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వచ్చే విధంగా మ్యూజిక్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ మన షార్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయకూడదు. అలాంటివి చేసినాము అని అంటే ఖచ్చితంగా మోనటైజేషన్ రిజెక్ట్ అయిపోతుంది. కాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఏంటి అంటే మన ఓన్ కంటెంట్ షార్ట్ వీడియోస్ ని మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ అందులో మనం ఫన్నీ కోసం ఏమైనా చిన్న ఫొటోస్ కానీ సెకండ్స్ లలో వీడియో క్లిప్స్ యూజ్ చేస్తున్నాము అంటే అవి మనకు క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ రాకుండా ఉండే విధంగా ఎడిట్ చేసి వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మాత్రమే మనకి షార్ట్ వీడియో మోనటైజేషన్ అనేది రిజెక్ట్ కాకుండా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ అయితే వచ్చేసింది కదా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది, ఎలాంటివి ఉంటే యాక్సెప్ట్ అవుతుంది అనేది. మరి ఒకవేళ మీరు మీ ఛానల్లో షార్ట్ వీడియోస్ అనేది మోనటైజేషన్ రిజెక్ట్ అయ్యే విధంగానే ఉంది, వాటిని సాల్వ్ చేసుకొని ఎలా మోనటైజేషన్ చేసుకోవాలి అనేది మీకు ఒకవేళ కావాలి, ఎందుకంటే మేము వాటిని మాత్రమే అప్లోడ్ చేయగలుగుతాము అంటే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో నెక్స్ట్ వస్తుంది. కాబట్టి ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మరి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంది, నెక్స్ట్ మీ షార్ట్ వీడియోస్ ని మోనటైజేషన్ చేసుకోవడానికి జాగ్రత్త పడాల్సిన విషయాలు మీరు తెలుసుకున్నారు అంటే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.